రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేలపల్లి మండలం మండేపల్లి శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 12 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా సెల్ ఫోన్లతో పాటు దాదాపు 50,000 పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జరిగిన దాడులలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేలపల్లి మండల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 12 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా 56,810 రూపాయల నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో తంగేలపల్లి మండలం మండలపల్లి గ్రామ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద బహిరంగంగా డబ్బులు పందెం కాస్తూ రహస్యంగా పేకాట నిర్వహిస్తుందన్న పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఆకస్మిక దాడులలో 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 56,810 రూపాయల నగదు 12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం తంగేలపల్లి పోలీస్ స్టేషన్ లో పేకాట రాయులను అప్పగించారు. అనంతరం ఎస్ఐ మారుతి మాట్లాడుతూ సులభ సంపాదనకు అలవాటు పడి వ్యసనాలకు లోనై అనేక మంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎక్కడికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, గ్యాంబ్లింగ్ బెట్టింగ్ లు పేకాట జూదం పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.